పూణలోలో పోహా పేరు చెప్తే తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు అంటే అతిశయోక్తి సయోక్తి కాదు మన వైపు పూరి ఎంత ఫేమస్ ఎంత ఫేవరెట్ అందరికీ ఇక్కడ పోహా కూడా అంతే పది రూపాయలకి ఇరవై రూపాయలకి దొరుకుతుంది చక్కగా పోహా అంటే అటుకులు పులిహారండి దానితోటి చక్కగా సాంపులనో సాంబార్ అనో వేసి ఇచ్చేస్తాడు ఇక్కడ అందరికీ అదే బ్రేక్ఫాస్ట్ అదే ఈవినింగ్ స్నాక్స్ బయటకు వెళ్ళినప్పుడు సాంపుల్ కోసమే పోహా తింటారు నేను సరే ఇంక నేను ఏదో టిఫిన్ ప్రయోగం ఏదో చేశాను అదే వికటించింది దాని వివరాలు అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంక అయితే నేను పోహా చేసేద్దామని మొదలెట్టాను పోహాలోకి వెళ్ళిపోయే ముందు మీరు మర్చిపోకుండా పోపు మాడిపోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకోసారి పులిహారపప్పు లాగా ఇందులో కూడా చక్కగా శనగపప్పు మినపప్పు ఆ జీలకర్ర పల్లీలు ఇంకా కాస్త డబ్బులు ఉన్న వాళ్ళు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఎవరు అయితే వేయడం చూడలేదు నేను బట్ మీ ఇష్టం జీడిపప్పులు కూడా వేసుకుని వేయించేసుకోండి ఈ లోపల చక్కగా పేరుకు ఉల్లిపాయ ఒక టమాటా ఒక పసిమిపకాయ కట్ చేసేసుకుని పక్కన ఉంచుకోండి కావాలంటే మీరు ఇంకా దాన్ని కూడా హెల్దీగా చేసి ఇంట్లో వాళ్ళని టార్చర్ చేద్దాం అనుకుంటే అందులోకి ఇంకా మిల్గన్ వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకోవచ్చు లైక్ క్యారెట్ క్యాప్సికమ్ బంగాళదుంప బీట్రూట్ మీ ఇష్టం మీ కక్షన్ బట్టి అదే అదే మీ ఆరోగ్యం మీద శ్రద్ధను బట్టి ఇంకా నేనైతే పోపు వేగక చక్కగా ఇవన్నీ వేసేసాను వేసేసి అవి వేగుతూ ఉండగానే అందులోనే పసుపు ఉప్పు వేసేసి అటుకులు ఎప్పుడు నానబడదామని ఆలోచిస్తూ ఉండగానే అప్పుడు గుర్తొచ్చింది ఇందులో బంగాళదుంప కూడా వేసుకుంటే బాగుంటుంది కదా అని మా వారిని బంగాళదుంప వేయనా అంటే బాబోయ్ అన్న బావురికప్పలాగా నన్ను ఎగదిగా చూసి బంగాళదుంపలు బీట్రూట్లు ఏమీ వేయొద్దు మామూలుగా చేస్తానంటే లేకపోతే నేను బయటికి వెళ్ళి తిన్నేసి వస్తానన్నారు ఇంక అంతకని మా వారిని భయపెట్టడం ఇష్టం లేక పెట్టడం అసలే ఇష్టం లేక నేను చేసిన పోహ వేస్ట్ అయిపోతుందని ఇంకా ఆయన ఆయన చెప్పినట్టే విని చక్కగా ఈ లోపల అయితే అటుకులు నేను నీళ్ళలో వేసిస్తున్నానండి నీళ్ళలో వేసి ఎక్కువసేపు అయితే అక్కర్లేదు లెస్ దాన్ ఫైవ్ మినిట్స్ ఒక టూ టు త్రీ మినిట్స్ నీళ్ళలో నాన్న అండ్ దీనికోసం మనం తిక్ పూహ వాడాలి లావు అటుకులు వాడాలి ఇంకా సరిగ్గా అవన్నీ వేగిపోయి అనిపించాక ఈ అటుకులు కూడా నీళ్లు పిండేసి ఇందులో వేసేసుకోవడమే వేసేసుకుని ఉప్పు పసుపు సరిపడినంత చూసుకుని ఒకసారి కలిపేసుకొని పైనుంచి కొత్తిమీర కరివేపాకు నిమ్మకాయ అన్నీ చల్లేసి వేసేసి శుభ్రంగా కలిపేసి ఇంకా వద్దు వద్దు అన్న వాళ్ళకి కూడా ప్లేట్లో పెట్టి ఇచ్చేడమేనండి పైనుంచి ఉల్లిపాయలు వేసుకుని నిమ్మకాయ పిండుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది పూణెల్లో అయితే చాలా మందికి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అంటే ఇదేనండి ఇడ్లీ దోశ ఇక్కడ తక్కువ తింటారు పూరి లాంటివి కూడా తక్కువే తింటారు కానీ పోహ అయితే మాత్రం వారానికి నాలుగైదు సార్లు అయితే తినే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఇంకా సరే అసలు మీరు ఎప్పుడైనా పోహా తిన్నారో లేదో నాకు కమెంట్స్లో చెప్పేసేయండి అలాగే నిమ్మకాయ పిండుకుని తినడం మాత్రం ఇందులో చాలా 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 ముఖ్యం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ మీరు దీన్ని ఇంకా హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే పైనుంచి నువ్వులు చల్లుకోవడము నువ్వు చల్లుకోవడము అలాంటివి కూడా చేసుకుని తినచినే అయితే ఇంకొంచెం హెల్దీగా పై పైనుంచి కొంచెం నువ్వు ఉంటే అది చల్లుకొని నేను ఒక పిండుకొని ఉల్లిపాయలు వేసుకుని చక్కగా అయితే ఎంజాయ్ చేస్తానండి మరి మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదా నాకు కమెంట్స్లో చెప్పేసేసి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ఇప్పుడు ఈ వీడియో చూసి ట్రై చేసేసేయండి అండ్ అలాగే మీకు ఎలా వచ్చిందో నచ్చిందో లేదో కూడా నాకు కమెంట్స్లో చెప్పేసేయండి అండ్ ఈ వీడియోకి ఎప్పుడు వరకు లైక్ ఇవ్వకపోతే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓల్డ్ వీడియోస్ ఇప్పటివరకు మీరు పాత వీడియోస్ అన్నీ ఒకసారి చూడకపోతే ఒకసారి అవి కూడా చూసేసేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను ఇంక నేనైతే తినేసేదాను ఎంజాయ్ చేసేసాను మా వారికి పెట్టేశాను